ఎంతో విశేషమైన మహాశివరాత్రి పండుగ పర్వదినం ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఏ రోషణ రాబోతుందో చూద్దాం మహాశివరాత్రి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రీతికరమైంది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో వైభవంగా నిర్వహించుకునేటువంటి పండుగలలో శివరాత్రి పండుగ ఒకటి మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా అంటారు సంవత్సరంలో వచ్చేటువంటి మాస శివరాత్రులలోకెల్లా కూడా మాఘమాసంలో వచ్చేటువంటి ఈ మహా ఈ శివరాత్రి పండుగను మహాశివరాత్రిగా చెప్తారు మహాశివరాత్రి హిందువులకు అందులోనూ శైవ భక్తులకు ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివుడిని భక్తితో భక్తితోపు పూజించుతూ ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటారు జగన్మాత పార్వతి అమ్మవారు శివుని వివాహం జ జరిగిన రోజు ఈ మహా మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా అంటారు సంవత్సరంలో వచ్చేటువంటి మాస శివరాత్రులలో అన్నింటికెల్లా కూడా మహాశివరాత్రి పండుగ అత్యంత విశేషమైంది ఈ రోజుననే లింగోద్భవం జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి అంతటి విశేషమైనటువంటి మహాశివరాత్రి పండుగ పర్వదినం ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మార్చ్ పదకొండవ తేదీ రోజున రాబోతుంది ఈ రోజు త్రయోదశి తిథి రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ రోజు ఉదయం అంటే గురువారం రోజు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమైన త్రయోదశి తిథి ఆ రోజు రాత్రి అంటే శుక్రవారం రోజు తెల్లవారుజామున రెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంటుంది ఎంతో విశేషమైనటువంటి మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూ పూజించుతారో వారి కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రాన్ని ఈ రోజున శివునికి సమర్పిస్తే వారికి ఎలాంటి ఇబ్బంది అనేదే రాదు సంతోషకరమైనటువంటి జీవితం దక్కుతుంది అలాగే వారికి ఉన్నటువంటి వ్యాధులు కూడా దూ అవుతాయి అందుకే మహాశివరాత్రి పండుగ పర్వదినం రోజున శివునికి బిల్వ పత్రం సమర్పించాలి అంటారు పెద్దలు అలాగే ఈ రోజున శివుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజించితే వారి జీవితం అంత సుఖ సంతోషాలతో ఉంటుంది వారు చేసిన పాపాలు దోషాలు అంతకంతకు తగ్గుతాయి ఈ రోజున శివునికి అభిషేకం చేయించే వారికి అదృష్టం వరిస్తుంది కూడా ఎంతో విశేషమైనటువంటి మహాశివరాత్రి పండుగ పర్వదినం ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఇంతకుముందు చెప్పిన విధంగా మార్చ్ పదకొండవ తేదీ రోజున రాబోతుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి